గొలుసు కోసం మెళ్ళ ముసుగు కూడా వేసుకుంటాను, వచ్చేసి నాకు 10 రూపాయలు మిచ్చిరి, ఎందుకేమో నువ్వు ఎట్లా నడుపుతావో చూస్తాను నేను అంటాడు. మళ్ళీ వెళ్ళొచ్చి ఇంకో రౌండ్ వేసుకొచ్చి, ఏంటి నీ కథ ఏంటి చెప్పు, ఇక్కడ ఉండదలుచుకున్నావా వెళ్ళిపోదలుచుకున్నావా ఇక్కడి నుంచి అంటాడు. అలాంటప్పుడు మేము ఎట్లా చేయాలి, మా బాబు పని మీద తిరుగుతాడు, మా కోళ్ళలో నేను ఉంటాం, చాలా న్యూస్ చేస్తున్నారు మమ్మల్ని, బ్రాంచీ షాపు ఉంటామే మాకు ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది, మార్కెట్ రావాలంటే భయం, అటు చుట్టూ తిరిగి వస్తుంది మా కోళ్ళు మార్కెట్. పోలీసులు ఫోన్ చేస్తే వెంటనే రారు, ఫోన్ నెంబర్ అయితే ఇస్తారు, ఫోన్ చేయండి అంటారు, 100 ఫోన్ చేయండి అంటారు. మొన్న ఒక అయితే వచ్చి మా వంట మనిషి మీద రివర్స్ అయి పట్టు వెళ్ళిపోయాడు, నేను మా వర్కర్స్ అంతా కలిపి అట్టా తగిలాం, నువ్వు ఎట్లా వస్తావు రారా బండి వేసుకురా నేను చూస్తాను నీ సంగతి. అది అక్కడ ప్రాబ్లం అనేది మాకు ఎంతవరకు సాల్వ్ చేయగలుగుతారో, కాలనీ వాళ్ళందరూ సమైక్యంగా ఉండి మన కాలనీ ఇబ్బందుల్ని మనమే తీర్చుకోవాలి. మన కాలనీ ఇబ్బందులు తీసుకోలేకపోతే మన రాష్ట్రాన్ని ఏం చూసుకున్నాం, మనం చూసుకోలేం కదా. ఆ మధ్యాహ్నం గురించి ఇక్కడ ఉండే వాళ్ళందరిలోకి నాకున్న ఎక్స్పీరియన్స్ నీకు ఎవరికే లేదు, ఎవరు సాల్వ్ చేయలేరు కూడా. తయారయ్యింది, అందుకనే మేమందరూ ఇవాళ ఇంతమంది ఆడాలి, ఇంతమంది వివిధ కాలనీల నుంచి వచ్చారంటే మేము పడే బాధ మీరు అందరూ అర్థం చేసుకోవాలి. మేము కోరేదల్లా ఇక్కడ నుంచి వైన్ షాప్ తరలించాలి, దీంతో మాకు ఎన్నో ఇబ్బందులు, పిల్లలు ట్యూషన్కి పంపించాలన్నా స్కూళ్ళకి వెళ్ళాలన్నా ఎంతో భయం, పక్కన ఉన్న గ్రాసరీ షాప్స్కి వెళ్ళి మాకు కావాల్సిన నిత్యావసర సరుకులు కొనడానికి కూడా మాకు స్వేచ్ఛ లేదు. ఇక్కడ ఏటీఎంకి వెళ్ళి డబ్బులు డ్రా చేసుకొస్తే డ్రా చేసుకునేంత వరకు ఉంటాయేమో కానీ బయటకు వస్తే ఉంటాయో లేదో అని అదొక భయం. ఏదైనా సరే మెడికల్ షాప్కి రాలేని పరిస్థితి, ఇక్కడ చౌరస్తాలో మీరు చుట్టూ చూస్తే ఎన్నో షాప్స్, బేకరీస్, టిఫిన్ సెంటర్స్, క్లినిక్స్, స్కూల్స్, కాలేజెస్ ఎన్నో ఉన్నాయి. ఈ అన్నీ ఉన్నా కూడా మేము వాటిని ఎక్కడ ఏ రకంగానూ ఉపయోగించుకోలేని పరిస్థితి, అంటే మేము అసలు ముందు ఒక అడుగు తీసి బయటికి పెట్టలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో కూడా మేము ఇవాళ ఇంతమంది బయటకు వచ్చాం అంటే మా పరిస్థితి ఏంటో, ఇక్కడ మేము ఎలాంటి బాధలు పడుతున్నాం అనేది మీరు అర్థం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని. ఇక్కడ నుంచి మేము కోరేదల్లా ఒకటి ఈ వైన్ షాప్ తరలించాలి అని. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మీరు ఒక్కసారి వెడ్నెస్డే కనుక మార్కెట్ టైంలో వస్తే ఇక్కడ ఈ చౌరస్తాలో మీకు దాటడానికి మినిమం 40 మినిట్స్ పడుతుంది.